ఎస్ఎంటీ విలోలో చాలా పెద్దగా ఉన్నాయి. పెద్దగా ఉంది ఏంటి? అంటే మామూలుగా సిస్టమ్ ఇట్లే త్రికోణాకారంలో ఉంటుంది. ఒకటైనా స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారి మీద అధికార వైకాపా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు, అట్లాగే నిన్న ఎన్నికల ప్రక్రియ ఉత్తర్వులని న్యాయస్థానం సస్పెండ్ చేయడాన్ని వైకాపా విజయంగా వీళ్ళు చేసుకుంటున్న ప్రచారం ఇదంతా చూస్తూ ఉంటే ఓ పక్క నవ్వు వస్తూ ఉంటుంది, మరో పక్క బాధేస్తుంది. ప్రజాస్వామ్యం పైన విశ్వాసం లేని వాళ్ళు, ప్రజలపైన నమ్మకం లేని వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చర్యలను చూసి మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు కరోనా పేరు చెప్పి ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ఉన్నారు. అంతకుముందు ఎస్సిసి రమేష్ కుమార్ గారు కరోనా హెచ్చరికల నేపథ్యంలో అనేక రకాల విమర్శలు చేశారు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ను అనరాని మాటలు అన్నారు. ఆయన ధర్మాలను ఆయన నిర్వర్తిస్తూ ఉంటే కాదు, ఈయన అసలు ఎన్నికల కమిషనర్గానే ఉండకూడదని అసంబద్ధంగా రాజ్యాంగ ధర్మాలకు విరుద్ధంగా ఆయన్ను ఆ పదవిలో నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కనకరాజన్ ఆయన్ను కొత్తగా కమిషనర్గా తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన విధానం కూడా కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది. 70 ఏళ్ల వయసు పైబడిన ఆయన్ను చెన్నై నుంచి తీసుకొచ్చి దాదాపు అంతే సమవయస్కుడైన గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. అట్లాగే ఆయన తీసుకొచ్చి ఎలాంటి పరీక్షలు చేశారో మనకు తెలియదు, కోవిడ్ పరీక్షలు. మొత్తానికి ఎన్నికల కమిషనర్ స్థానంలో కూర్చోబెట్టారు. అప్పుడు వీళ్ళకి నిబంధనలు గుర్తు రాలేదా? ప్రపంచమంతా విలవిల్లాడిపోతూ ఉంటే, తీవ్రమైన భయాందోళన మధ్య బతుకుతూ ఉంటే బిక్కుబిక్కుమంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులు తెరిచిన ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం కాదా? వందల మంది, వేల మంది ఒక్కో చోటైతే కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో మద్యం కోసం ఎగబడిన రోజులు ఈ మంత్రులంతా మర్చిపోతే ఎట్లా? అంటే మీకు అప్పుడు కోవిడ్ నిబంధనలు గుర్తుకు రాలేదా? స్వయంగా ప్రభుత్వమే
కరోనా నియమాల్ని తుంగలో తొక్కిందా లేదా? నియమాలకు విరుద్ధంగా వ్యవహరించిందా లేదా? బడులు పక్క రాష్ట్రాల్లో తెరవడానికి భయపడతా ఉంటే అక్కడ ఉండే ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడులు తెరిచారు కదా, ఎంతమంది పిల్లలకు కరోనా వచ్చింది, వాళ్ళకేమన్నా ప్రభుత్వం బాధ్యత వహించిందా? మూడు ప్రధానంగా మూడు కార్యక్రమాలు. ఒకటి, ప్రజాప్రస్థానం పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర వార్షికోత్సవం అని విల్లు పాదయాత్రలు చేశారు. వందల మందిని వేల మందిని ఊరేగింపుల్లో బలవంతపు భాగస్వాములు చేశారు ప్రభుత్వాన్ని అధికారులను అడ్డుపెట్టుకొని. రెండవది పట్టాల పంపిణీ. పట్టాల పంపిణీ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి మండలంలోనూ ఎన్ని సభలు పెట్టారు, ఏ సభకు ఎంతమంది వచ్చారు, వందల మంది రాలేదా, ఆ వచ్చిన వాళ్ళు ఎవరు, పేద మహిళలు కాదా, మహిళల జీవితాలతో మహిళల ప్రాణాలతో ఆటలాడుకుంది ఎవరు? ఇంకా జరుగుతూనే ఉంది అది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? ఆ మహిళలను బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళకు ఆ పట్టాలు ఆ పేపర్లు చేతిలో పెట్టడానికి గంటల గంటలు మీటింగులో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారే, అప్పుడు ఎమ్మెల్యేలకి మంత్రులకి ముఖ్యమంత్రికి కరోనా నియమాలు నిబంధనలు గుర్తుకు రాలేదా అని నేను అడుగుతా ఉన్నా. నిన్నటికి నిన్న ఒకవైపు న్యాయస్థానంలో ఇదే అంశంపైన విచారణ ఉందని తెలిసి నెల్లూరులో ముఖ్యమంత్రి చేసిందేంది? వేల మంది తల్లుల్ని అమ్మఒడి సభకు తీసుకొచ్చింది ప్రభుత్వం కాదా? అది కరోనా నియమాలను ఉల్లంఘించినట్లు కాదా? అంటే ప్రభుత్వమే ఒకవైపు న్యాయస్థానంలో ఏదో ఒక రోజంతా 500 మందో 700 మందో ఒక పోలింగ్ బూత్లో క్యూలో నిలబడ్డానికి నిబంధనలు సహకరించవు, అట్లా నిలబెట్టలేం, ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యమని చెప్తూ ఒకే చోట వేల మందిని తీసుకొచ్చి గంటలు గంటలు కూర్చోబెడితే అది నియమాలను ఉల్లంఘించినట్లు అవునా కాదా? దీనికి ఏం చెప్తారు ముఖ్యమంత్రి? హైకోర్టు ఎస్సిసి ఉత్తర్వులను సస్పెండ్ చేసి ఉండవచ్చు, అది ప్రభుత్వం న్యాయస్థానానికి సమర్పించిన సమాచారం ఆధారంగా చేసి ఉండవచ్చు, ఒక తప్పుడు సమాచారాన్నో లేకపోతే ప్రభుత్వం కాబట్టి ఆ ఇచ్చిన సమాచారం బాధ్యతగా ఉందని అనుకొని ఉండొచ్చు. కానీ ఎన్నికల ప్రక్రియ నుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకోవడం అంటే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వైకాపా ఎన్నికల నుంచి పారిపోయినట్లు కాదా అని నేను అడుగుతా ఉన్నా. అంటే నైతికంగా వైసీపీ పరాజయం పాలైనట్లే. పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను అడ్డుకోవడం అంటే, ప్రభుత్వమే అడ్డుకోవడం అంటే అధికార పార్టీకి నైతిక పతనం, నైతిక పరాజయం అనేది చాలా స్పష్టంగా మనం చెప్పాలా? తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తూ ఉంది, నువ్వు ఎప్పుడైతే న్యాయస్థానంలో ఈ ఎన్నిక జరపరాదని పిటిషన్ వేశావో నైతికంగా వైకాపా ఓడిపోయినట్లే. దీంట్లో రెండో ఆలోచన లేదు, రెండో అభిప్రాయానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఒకవైపు అడుగడుగున ప్రభుత్వమే కరోనా నియమాల్ని నిబంధనల్ని ఉల్లంఘిస్తూ వందల మంది వేల మందిని పాదయాత్రలకు ఊరేగింపులకు ర్యాలీలకు ధర్నాలకు లేదా ఈ సభలకు సమావేశాలకు పిలుస్తా,
జనజాతరలను ప్రభుత్వమే జరుపుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి కరోనా పేరు చెప్పి ఎన్నికలను వాయిదా వేసే హక్కు ఎక్కడదని నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఎన్నికల వాయిదాను ప్రభుత్వం కోరడం అంటే ప్రజాభిప్రాయం వైసీపీకి అనుకూలంగా లేదనే ఒక దృఢమైన నమ్మకంతో వైసీపీ ఉందనే అనుకోవాలి మనం ప్రజలు మీ వైపు ఉంటే ఎన్నికలు ఎప్పుడో జరిపేవాళ్ళు సాంకేతికంగా స్థానిక సంస్థల్లో గెలవాలనే ఒక రాజకీయ కుట్రకోణంలో ఆలోచన చేస్తా ఉన్నారు తప్ప ప్రభుత్వంలో ఉండే పెద్దలు లేదా అధికార పార్టీలో ఉండే ముఖ్యులు ప్రజల ఓట్లతో ప్రజల అభిమానాన్ని పొంది ఎన్నికల్లో గెలవాలనే ఆలోచన ఆ చిత్తశుద్ధి వైఎస్ఆర్సీపీకి లేదు లేదనే దానికి ఇవన్నీ కూడా ప్రబలమైన సాక్ష్యాలు ప్రభుత్వ పలాయనవాదం వైసీపీ నైతిక ఓటమిని చెప్పకనే చెప్తా ఉంది ఎప్పుడు చూడలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో ఇన్ని అన్యాయాలు అక్రమాలు 2014 లో లేదా 2020 లో ఈ ఎలక్షన్లు జరిగినప్పుడు ఎంపీటీసీలు రాష్ట్రంలో 16589 ఎంపీటీసీలకు గాను 346 మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని నేను చెప్తా ఉన్నా ఇక్కడ కేవలం 2% మాత్రమే ఎంపీటీసీలు 2014 లో ఏకగ్రీవం అయ్యాయి అదే 2020 కి వచ్చేటప్పటికి 24% ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి 9696 స్థానాలకు గాను 2362 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి ఎట్లా అయ్యాయి ఎట్లా సాధ్యమైంది ఇది ప్రత్యర్థులు భయపెట్టడం ద్వారా ఇతర రాజకీయ పార్టీల అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా భయపెట్టి వచ్చిన వాళ్ళని బెదిరించి అపహరించి కిడ్నాప్ చేసి రకరకాల పద్ధతుల్లో అప్రయాసమికంగా ఈ ఏకగ్రీవాలు జరిగాయి అట్లాగే జెడ్పీటీసీలు 1096 గాను ఒకే ఒక జెడ్పీటీసీ 2014 లో ఏకగ్రీవమైంది అంటే 0.09% అదే 2020 కి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో 652 జెడ్పీటీసీల స్థానాలకు గాను 126 అంటే 19%. అదే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లాలో 553 ఎంపీటీసీ స్థానాలకు గాను 439 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి అంటే 79% ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైతే ఇది ప్రజాస్వామ్యం అంటారా 50 జెడ్పీటీసీ స్థానాలకు గాను 38ని ఏకగ్రీవం చేసుకున్నారు ఏకపక్షం చేసుకున్నారు భయపెట్టారు బెదిరించారు నామినేషన్ లేయించల ఎన్నికల ప్రక్రియను రక్తసిక్తం చేశారు అధికారాన్ని విచ్చలవిడిగా వాడుకున్నారు తద్వారా 76% జెడ్పీటీసీ స్థానాలు ఒక్క కడప జిల్లాలోనే ఏకగ్రీవమయ్యాయి ఏకపక్షమయ్యాయి వైఎస్ఆర్సీపీకి ఇది ప్రజాస్వామ్యం అంటారా దీని మీద ఆయన సమీక్ష చేసి కొంతమంది అధికారులను బదిలీ చేయమని ఎన్నికల ప్రక్రియ నుంచి వెనక్కి పిలిపించమని కొంతమందిని సస్పెండ్ చేయమని ఉత్తర్వులు ఇస్తే స్వయంగా ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులకు అతీగతి లేదు ఏ ఒక్కరి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు మరి రాజ్యాంగ వ్యవస్థల పట్ల అట్లాగే అత్యంత స్వతంత్ర
విధానాలు అవలంబించే ఎన్నికల కమిషన్ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఎంత భక్తిభావం ఉందో మనం చూడొచ్చు. ఇట్లా అడుగడుగున రాజ్యాంగ వ్యవస్థల్ని అనగదొక్కుతూ రాజ్యాంగ ధర్మాలని తుంగలో దొక్కుతూ అప్రయాసామికంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికారులను విచ్చలవిడిగా మీ అక్రమాలకు వాడుకొని కొంతమందిని ఏకగ్రీవాలు చేసుకున్నారే. మరి ఇప్పుడెందుకు పంచాయతీ ఎలక్షన్లు పెడతానంటే వద్దనడం ఎందుకు అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. ఒకవైపు ఇసుక లక్షలాది కుటుంబాలు రోడ్డున పడడానికి కారణమైంది. ఇసుక విధానం వల్ల భవన నిర్మాణ కార్మికులతో పాటు ఒక 22-23 విభాగాల్లో ఉపాధి పొందుతున్న లక్షల కుటుంబాలు పస్తులు ఉంటా ఉన్నాయి, ఆత్మహత్యల పాలవుతా ఉన్నాయి. అట్లాగే మద్యం ధరలు పెంచడం వల్ల అక్రమ మద్యాన్ని యథేచ్ఛగా కర్ణాటక లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి తరలించడం వల్ల మద్యం పాలసీ లేదా మద్యం విధానం పేదల్ని బడుగు బలహీన వర్గాల్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, గిట్టుబాటు ధరలు లేని రైతుల ఉత్పత్తులు, రైతులకు ఇస్తామన్న సహాయాల్ని నిరాకరించడం, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు, ధాన్యం కొన్న 2 నెలలు 3 నెలలు అయినా డబ్బులు రాని దాదాపు 2,000 కోట్ల పైచీలకు బకాయిలు, అనంతపురం జిల్లాలో వేరుశెనగ కొనిందే తక్కువ 250 క్వింటాల్ ఎంతో కొన్నారు, అవి కూడా ఎనిక్కిస్తా ఉన్నారు. గ్రేడ్ 1 రకం, గ్రేడ్ 2 రకానికి ఇంతవరకు డబ్బులు లేదు. ఇట్లా అడుగడుగున అన్నదాతకు అన్యాయం చేస్తూ నిరుపేదల జీవితాలను బుగ్గిపాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో చేదు ఫలితాలు వస్తాయనే వాస్తవాన్ని గ్రహించడం వల్లనే అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడతా ఉంది. అధికార పార్టీ 2 ఏళ్లలోపే స్థానిక సంస్థల ఎన్నికలను జరపడానికి బెదురుతా ఉంది, భయపడతా ఉంది అంటే ఎంత ప్రజా వ్యతిరేకతను జగన్మోహన్ రెడ్డి మూటకట్టుకొని ఉంటాడో మనం ఇట్లే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తెలుగుదేశం పార్టీగా న్యాయస్థానం పట్ల, న్యాయస్థానాలు ఇచ్చే తీర్పు పట్ల మాకు అపారమైన గౌరవ మర్యాదలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వ ఆలోచనలు, అధికార పార్టీ రాజకీయ కుట్రలు ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించాలా? రమేష్ కుమార్ గారు కమిషనర్గా ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయనే బాధతో, భయంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించుకోవడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేసింది, చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వ దుర్మార్గాల్ని, ప్రభుత్వ కుట్రకోణాల్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీకి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధం కావాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.